గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో అధికార వైసీపీలో మూడు రాజధానుల ముసలం పుట్టింది. మూడు రాజధానులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆముద్రముద్ర వేయడంతో అధికార వైసీపీలో జోష్ వచ్చింది. అయితే అదే పార్టీకి చెందిన కృష్ణ, గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మాత్రం అసంతృప్తి వ్యక్తమైనట్టు తెలుస్తుంది. ఎన్నికల ముందు అమరావతి రాజధానిగా ఉంటుందని ప్రకటించి ఇప్పుడు రాజధానిని తరలించడంపై కృష్ణ, గుంటూరు జిల్లాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. రాజధాని తరలింపు అనేది తమ రాజకీయ జీవితానికి మరణ శాసనమని వైసీపీ శాసనసభ్యులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల తమకు కోలుకోలేని దెబ్బ తగులుతుందని పలుమార్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా కూడా పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలో 15 మంది శాసనసభ్యులు, కృష్ణా జిల్లాలో 14 మంది శాసనసభ్యులు పార్టీకి శాసనసభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్టు సమాచారం. విజయవాడలోని ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తకి చెందిన ఒక హోటల్లో రహస్య మంతనాలు చేసినట్టు చెబుతున్నారు. త్వరలోనే స్పీకర్ ఫార్మెంట్ లో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కు రాజీనామా లేఖలు పంపనున్నట్లు తెలిసింది. తమతో పాటు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన 2 ఎమ్మెల్యేలతో కూడా వారు సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. వారు కూడా రాజీనామాకి అంగీకరించినట్టు తెలిసింది. మరోవైపు టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. చంద్రబాబు సహా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అందరూ మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతికి మద్దతుగా రాజీనామా చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. రాజధాని అనేది ఈ రెండు జిల్లాలో సెంటిమెంట్ వ్యవహారంగా మారింది. ఈ రెండు జిల్లాల ఓటర్ల ఏకపక్ష నిర్ణయం తీసుకుని గత ఏడాది ఎన్నికల్లో ఓటేశారు. రెండు జిల్లాలో కలుపు వైసీపీకి 29 మంది శాసనసభ్యులనే అందించారు. కానీ జగన్ అధికారంలోకి వస్తే రాజధాని మార్పు ఉంటుందని, వికేంద్రీకరణ ఉంటుందని అస్సలు ఊహించలేదు. దీంతో ఇప్పుడైనా కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించకపోతే నియోజకవర్గాల్లో పట్టు కోల్పోయే అవకాశం ఉండటంతో రాజీనామాకి సిద్ధమయ్యారు. ఇప్పటికే మంతనాలు పూర్తిగా స్పీకర్ ఫార్మట రాజీనామాలు సమర్పించబోతున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.